పిల్లలు ఎంట్రన్స్ రాసి వచ్చినోళ్ళు 9000 మంది బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఉన్నారు అత్యంత మేధస్సున్న పిల్లలు ఇక్కడ ఉన్నారు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు కుక్కలండి 100 కుక్కలు ఉన్నాయి క్యాంపస్ లో కుక్కలు అమ్మాయిల టాయిలెట్లకు పోతే అమ్మాయిలు ఏడుస్తున్నారు ఎవరు తీరాలి కోర్స్ వచ్చి చూస్తారా సత్యనేంద్ర రెడ్డి గారు ఒక్కసారి వచ్చినా మీరు ఇక్కడికి మరి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడైనా క్యాంపస్ లో అడుగుపెట్టి మీకు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు ఆ ఇంట్రెస్ట్ లేదు మీరు ఎక్కడెక్కడో పోతున్నారు ఇక్కడ రావడం లేదు మీ మన్వలు మన్మరాలు లేకపోతే మీ బంధువుల పిల్లలు ఎక్కడ పోతున్నారు మీ మంత్రుల పిల్లలు ఎక్కడ పోతున్నారు వాళ్ళని ఇక్కడ చదివించండి తెలుస్తుంది సో కుక్కలు టాయిలెట్లలో ఉంటే పిల్లలు ఎట్లా పోతారు ఇన్సినరేటర్స్ లేవు ఎట్లా పిల్లలు అమ్మాయిలకు చాలా సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి అవన్నీ ఎట్లా సాల్వ్ అవుతాయి పిల్లలకు ఆరోగ్యం ఖరాబ్ అయితే పాము కరిస్తే తల్లిదండ్రులు 100 రూపాయలు వేసుకొని నిజామాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారా ఇదేనా మీరు బంగారు తెలంగాణ ఇదేనా మీ సంక్షేమ తెలంగాణ 3000 రికార్డుతే డొక్కాడిన బతుకు తెలంగాణలో ఎంతో లోతైన పావర్టీ ఉంది అది మీరు బయట కనిపించకుండా చూస్తున్నారు రోజు మీరు కుట్రపూరితంగా మీడియాను మీ కంట్రోల్లో పెట్టుకొని ఈ పావర్టీని ఈ పేదరికాన్ని బయటికి రాకుండా చూస్తున్నారు అదే పరిస్థితి ఇక్కడ కూడా వచ్చింది నిన్న పేరెంట్స్ వస్తే వాళ్ళని కనీసం లోపలికి కూడా రానియాలి సత్యనారాయణ వండుకున్నారు పేరెంట్స్ ఇవాళ న్యాయం కూడా వస్తే వీళ్ళు మీడియా కూడా లోపలికి అనుమతిస్తలేరంటే ఇక్కడ ఏదో గోబిల బండారం బయటపడుతుందని ఈ కేసీఆర్ బండారం బయటపడుతుందని ఈ విద్యాశాఖ మంత్రి బండారం బయటపడుతుంది ఇక్కడ జరుగుతున్న గుడ్డు చప్పుడు ఈ కప్పలు రావడం బొద్దింకలు రావడం ఇవన్నీ బయటపడతాయని సో మీడియాను రాణిస్తలేరు ఇది కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్టులకు ఆ స్వేచ్ఛ ఉంది వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు కదా వాళ్ళు గేట్ క్రాస్ చేసి రారు కదా వాళ్ళు తప్పు పని చేసినప్పుడు మీరు వాళ్ళు కూడా వెళ్ళదండి వాళ్ళు నిజాన్ని బయటికి ప్రపంచానికి చెప్పాలనుకుంటే వాళ్ళు కూడా ఆప్తే మీరు సో మీరు ఒకసారి పేరెంట్స్తో కూడా ఓకే సార్ పేరెంట్స్ రండి రండి